హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదరణ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ కలవబోతున్నాం అన్నమాట. ఆమె పేరు సుభద్రమ్మ. మామూలుగా చాలామంది 40-50 ఏళ్ళకి మంచి అనబడుతున్న ఈ రోజుల్లో 80 ఏళ్ళు దాటినా కూడా ఒక చిన్న వ్యాపారం పెట్టుకొని కొడుకుల మీద కూతుల మీద ఆధారపడకుండా తన కాళ్ళ మీద తాను నిలబడి ఇప్పటికీ తన అందమైన నవ్వుతో నలుగురిని నవ్విస్తూ హాయిగా జీవనం సాగిస్తోంది ఆమె సుభద్రమ్మ గారు. ఈరోజు ఆమెతో మాట్లాడదాం. ఆమె రాజకీయాల గురించి, సినిమాల గురించి, ఆమెకున్న అంటే ఆమె లైఫ్లో తెలుసుకున్న వాటి గురించి, అనుభవాల గురించి ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లెట్స్ వాచ్. మంచి బాబు ఒకటి ఇస్తాను. నువ్వు టీ బాగా పెడతా ఉంటగా చాలా బాగా. ఇక్కడ అందరూ చెప్తున్నారు. కాసేపు మాట్లాడుకుందాం. సిగరెట్ గురించి పని కాదు కానీ టీ గురించి అయితే మాత్రం పని పెట్టి తాగుతారు. ఎక్కడి నుంచో వస్తున్నావు అమ్మా నీ టీ బాగుంటుందని అంటుంటారు. బాగుంది అంటారు. చాలా బాగుంది. నీ పేరేంటమ్మా? నా పేరు సుభద్ర. పేరు గొప్పగానే ఉంటుంది కానీ పేరుకి పేరుని మించేసిన బాధలు ఎక్కువైపోయాయి. నా జీవితానికి బాధలు ఏమైందమ్మా? పిల్లలు అందరి పని బాగానే ఉండేవి. అసలు ఎక్కడ పుట్టావు నువ్వు? పెద్దాపురం తాలూకా గుడివేడ. ఓకే. మా అమ్మగారిది గుడివేడ, మా అత్తది బొమ్మ పెద్ద బొమ్మ. ఎంతమంది ఉన్నా ఎవరు ఎవరు ఎవరి మీద ఆధారపడి బతకూడదన్న ఆలోచన మీద హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? మరి అంకులు ఉన్నప్పుడు వచ్చారా? వచ్చి 20 సంవత్సరాలు ఉన్నారు. ఇప్పుడు ఉన్నారా? ఓకే. వచ్చి 20 సంవత్సరాలు అయింది. బతుకు తెరువు కోసం వచ్చారా హైదరాబాద్? బతుకు అంతా తగలబెట్టుకుని వచ్చాను. ఓకే. ఏ అక్కడ ఏమైంది? అన్ని పాడు చేసుకున్నాను. మీకు చెప్పుకోవాలని జల్లుకున్నాను ఇటు వచ్చినట్టు. ఏమా ఏమైంది? అదేనా, మా చేతిలో డబ్బులు ఒబ్బుడు చేసుకోవటం జరలేదు. జల్లుకున్నాను. ఇంకా ఏదో ఉట్టు మీద పెడితే పిల్లి తినేసింది, ఇంట్లో పెడితే ఎరక తినేసింది అన్నట్టు అయిపోయింది జీవితం. ఇంక ఇప్పుడు ఎవరి మీద ఆధారు పడకూడదు. నా కాళ్ళ మీదే నేను ఉంచేవాళ్ళన్న ఆలోచన అదొక్కటే. నాకు పిల్లలు 5 ముగ్గురు అమ్మాయిలు, 2 అబ్బాయిలు, అందరూ బాగానే ఉన్నారు. మా ఇంటికిరా మా ఇంటికిరా, మా ఇంటి కడుగుని మా ఇంటి కడుగుని అంటారు. తెలినాడు మళ్ళీనాడు బాగానే చూస్తారు, మూడో నాడు ఇసుకొస్తుంది. అందుకని ఏదో నా ఓపు తగ్గట్టాలి. ఈ బండి అమ్మిన ఆవిడ నువ్వు పని చేయు అంటాను. నాకు పని రాదమ్మా అని. నాకు పనే రాదమ్మా, హైదరాబాద్ పని అయితే నాకు రాదమ్మా అని. మరి అలాగే కూకొని ఉంటావా అని. కూర్చి నుండి ఇదేముందమ్మా, మరి నాకు కూడా సిగ్గుగా ఉంటుంది, ఇంట్లోనే ఉండాలన్న ఆలోచన నాకు. ఎప్పుడు ఇది అంకుల్ చనిపోయిన తర్వాత ఉందా? అంకుల్ ఉండగానే ఉండగానే అయితే నేను కొట్టు ఇస్తాను కిరాయికి, అమ్ముకుంటావా అంట. నాకు కొట్టు పెట్టినా కూడా సిగ్గుగానే ఉంటుందమ్మా, మగోళ్ళు గట్ట వస్తుంటారు. అంటే నీకు నేను తోడుగా ఉంటానమ్మ. ఎన్ని సంవత్సరాల క్రితమ్మా ఇది? ఇది 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల క్రితం? 15 సంవత్సరాలు ఈ షాప్ నీదే? 15 ఏళ్ళు ఇక్కడే ఉన్నావా? ఇక్కడ ఉన్నాను. సాయిబాబు గుడి అని కదా ఉండి. ఓకే. అయితే 15 సంవత్సరాల క్రితం ఆవిడ ఉండి నాకు కూడా హెల్ప్ చేసింది. నేను చిగ్గుపడి కింద కుక్కునేదాన్ని. అమ్మంటూ రాక చిగ్గేసి ఎడుకున్న ఊళ్ళు గట్ట వస్తున్నాడు. ఇంకొప్పుడు అంత సిగ్గు పోయింది. కొడుకులు? ఇద్దరు కొడుకులు. ఇద్దరు కొడుకులు? ముగ్గురు అమ్మాయిలు. ముగ్గురు అమ్మాయిలు. ఓకే. అందరు సెటిల్ దా? బాగానే. అందరూ బాగానే ఉన్నారు దేవుడి దయ వల్ల. వీడు ఒక్కడే నన్ను తినేస్తున్నాడు. ఎవరు? చిన్న కొడుకు? చిన్న కొడుకు. చిన్న కొడుకు ఆయన పంపాడు నాకు విశ్వామిత్రుడు. నిజంగా నువ్వు అక్కడ కూడా సుఖపడకూడదు. విశ్వామిత్రుడు దేవుడు పంపించాడు అంతే. మరి లేకపోతే కుర్రాడు మంచి కుర్రాడు అయినా మా అలా పాడైపోతాం, అలాగ నిన్న నేర్పించం అంటే మరి మందు మందు తాగుడు జతలు పిచ్చిగా ఖర్చు పెట్టేస్తాడు డబ్బులు. ఇప్పుడు వచ్చాడంటే రాని 200 అంటాడు. వాడి గురించి నేను పైకి రాలేకపోయి. రోజు నువ్వు సంపాదించిన 100-200 డబ్బులు ఆయన తీసుకెళ్తాడు. శుభ్రంగా నేను వచ్చాడంటే ఎంత కొంత పట్టుకెళ్తే కానీ ఒప్పడం. రాకపోతే వాడు పని వాడు చేసుకుంటాడో, వాడి చేతులు లేనప్పుడు వస్తాడో,
నా దగ్గర కూడా పట్టుకెళ్ళి జతగాళ్ళకి ఇచ్చేస్తాను. మంచి వడితే జతలడితే మంచి ముద్దులు వస్తాయి. చెడ్డేదోలే ఆడు కూడాని నా సొమ్ము తినేసి ఆడు కట్టాల్చితం కూడా తినేస్తున్నారు జతగాళ్ళు. చదువుకోలేదా? చదువు లేదమ్మా. చదివిన తాను కొట్టి తిట్టినా చేలో కలిపి గడ్డు కోసి తెచ్చిపోడు కానీ అసలు లెక్క లేదు. పెళ్ళైందా మరి? పెళ్లి చేసిన తర్వాత పెళ్లి చేశాక జతలడితే మంచి తగ్గుతాయి అమ్మా. ఏమంటుంది జీవితం ఇలా చెప్తే ఎలా ఇంకా ఇంకా నాతో పరిచయం చేస్తానే ఉన్నారు. ఇంకా నా బూడితో కూడా చేస్తారు. ఇప్పుడు మీ కొడుకులందరూ ఒక చదువుకోకపోయినా బాగా సంపాదించుకుంటూ బాగా ఉన్నారు. పెద్ద కొడుకు బాగా తెలియచారు. చదువు లేదు కానీ చదువుని మించిన తెలివి ఉంది. మరి నీకు నెలకి ఎంత పంపిస్తారా? ఎంత నాకు నేను పుచ్చుకోను. నాకు అవసరం అవసరమే లేదు. ఓకే నా కాడ మీద నేను తినేటప్పుడు నేనేం చేసుకుంటానమ్మా? నాకెందుకు? మేము ఇచ్చేమో కొట్టి అమ్ముతుంది, ఏం చేస్తుంది, ఏం తినేస్తుందా అని అంటే అంటారు. ఇంకా మరి అంటారు కదా, వస్తుంది అన్నమాట. ఓకే ఎప్పుడన్నా ఒకవేళ డబ్బులు లేకపోతే పెట్టుబడి పిచ్చుకుంటాను, మళ్ళీ ఇచ్చేస్తాను. ఓకే అంతేగాని కొడుకు ఇచ్చేయడం తినేద్దాం అన్నది ఏమి లేదు. అన్న కూర్చొని చేసుకున్నాను. అప్పుడు అనకూడదు కానీ ఒక రాష్ట్రస్తో సమానం. నచ్చితే వస్తుంది, నచ్చకపోతే కక్కమంటాను. పెద్ద కోడలు అంతేకాని దూరం దూరంగానే నేను ఉంటాను. కోడల వల్లే నువ్వు దూరంగా ఉంటావు? దూరంగా ఉంటాను. ఐదు రాడబడు నాకు నలుగురు అన్నదమ్ములు బోలు పాలకం అటు ఇటు. ఎంత ఫ్యామిలీ మీ ఊర్లో? పెద్ద పెద్ద జట్టు. మేనల్లుళ్ళే 15 మంది. ఓకే రా మా ఇంటికి రా మా ఇంటికి రా అంటారు. ఆస్తులకి నాకు అవసరం లేదు. నాకు ఆస్తులు నాకు ఆస్తి ఏం లేదు. ఇల్లే ఇల్లు ఒకటే ఉంది. ఊళ్ళోనే పునాది కట్టేసి వదిలేసాను. ఏదో కొడుకులు తిరగలేక పునాది కట్టి వదిలేసాను. నా ఓపు దగ్గర పని చేసానమ్మా. ఇంకో ఓపు చచ్చిపోయింది. ఏదో అలాగ అనా బేడ అమ్ముకుంటున్నాను. కొడుకింటికైనా కూతురింటికైనా వెళ్తాం మనం. చూస్తారు ఒక నెల బాగానే చూసేస్తారు. 2 నెలలు వచ్చిన కాడ నుంచి ఏటి కథ అంటారు. ఎవరో 100 రూపాయలు ఎవరో బాబు అంటాను. ఆ యాలు ఎత్తారు. మళ్ళీ నీకు డబ్బులు పని ఏముందా? మాకు ఇప్పుడు మెడికల్ తిని వెతికిన కూపోక. ఇన్ని సంవత్సరాల్లో చాలా ముఖ్యమంత్రులు చూసుంటారు. సో ఏ ముఖ్యమంత్రి మీకు బాగా? రామారావు బాగా ఇష్టం. రామారావు గారు పెద్ద ఇష్టం. పాటలే కదా సినిమాలే కదా అతని చూడని సినిమాలు. ఓకే సినిమా చూస్తావా? హాల్ థియేటర్కి వెళ్ళి చూస్తావా? నేను చూసేసి అని అనుకుంటున్నాను. థియేటర్లో నేను చూసిన సినిమాలు ఒక పిల్ల పెళ్లి చేయొచ్చు. ఇలాంటి పెద్దవాళ్ళని చూసినప్పుడు ఇక్కడ ఈ స్ట్రీట్లో చాలామంది రోజుకి 100 మంది ఉద్యోగులు కానీ వ్యాపారులు కానీ చదువుకునే స్టూడెంట్స్ కానీ ఇక్కడ హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థులు కానీ అందరూ మంది వెళ్తూ ఉంటారు. కానీ ఈయన చూసినప్పుడు ప్రతి వ్యక్తి ఇక్కడ స్పందించి ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతున్నారని చెప్పి ప్రతి వాళ్ళు స్పందిస్తూ ఉంటారు. వాళ్ళకు వాళ్ళు ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. అంటే ఈ వయసులో కష్టపడడం అనేటువంటిది మామూలు విషయం కాదు. ఎందుకంటే 20 ఏళ్లకో 30 ఏళ్లకో జీవితం అయిపోయి ఏదో ఆత్మహత్యం చేసుకునేవాళ్ళు, ఉద్యోగం పోయిందని బయట ఏదైనా వ్యాపారం నష్టపోయారని ఆత్మహత్యం చేసుకునే వాళ్ళకి ఈవిడ ఉదాహరణ కావాలి. బండి పడగొట్టేశారు. ఎలాగదో పడుకోబెట్టేశారు. పట్టుపోన ట్రై చేస్తున్నారు. అంతలో నా ఫోన్ చేస్తే పరుగు పాటు వస్తా రోడ్డు మీద పడిపోయాను. పడిపోతే ఆ మున్సిపాలిటీ వాళ్ళు ఒక 80 మంది ఎంతమంది అక్కడే నించుని ఉన్నారు. వచ్చాను. ఏం బాబు అడుక్కుంటే 10 రూపాయలు బెటర్ కానీ బతికితే చూడలేరా? బాబుకు చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయిందని వస్తారు కానీ అయ్యో పాపం అన్నం లేదు అని అన్ని మెతికిలు పెట్టి ఒక 10 రూపాయలు చేస్తే ఎవరే? నేను ఎవరైనా అడుక్కుంటున్నానా? నేను
నేను అడుక్కుంటున్నానా 10 రూపాయలు పొని నిలువుగాడ మీద నుంచి నేను ఆ కాళ్ళ మీద నేను నుంచున్నందుకు నా బండి నీకు అడ్డు వచ్చిందంటే తీసేస్తాను ఇక్కడ గుడి కడతారా ఇక్కడ బడి కడతారా చెప్పండి ఈ బండి ఇప్పుడే పట్టి పండాను ఆ పెద్దతనంట చెయ్యి ఎలా చేసుకున్నాను తప్పు ఎవడో పొల్లెట్టు గురించి మేము తప్పు పెట్టుకో చచ్చిపోతే 100 మంది వస్తారు బాబు చెప్పమంక ఎలా బతికిందో ఎలా ఉన్నదో అని బతికుండగా మాత్రం చూడరు ఏమి నాయం బాబు మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర ఉన్న పద్ధతి తప్పు సిమ్మ నాకు లడ్జానికి మొత్తానికి అయితే ఇక్కడ ఉంచారు ఒక మళ్ళీ కడుపు నాకు లేదు మళ్ళీ నాకు లైసెన్స్ వచ్చింది లైసెన్స్ కార్లకు లైసెన్స్ వస్తుంది ఆ లైసెన్స్ వచ్చింది ఇక్కడ పెట్టుకోవడానికి ఉంది చూపించాను ఏడమ్మా ఎన్నాళ్ళైనా నిన్ను పొమ్మని వాళ్ళు లేరని లైసెన్స్ 10,000 పోయాయి నాకు 10,000 రావాలంట ఓట్ లేక 10,000 పోయి పోలే పోతే పోయి లైసెన్స్ అన్న వచ్చింది లైసెన్స్ ఇచ్చాక ఆ లైసెన్స్ ఇచ్చి ఆవిడ ఏమందంటే ఆవిడ ఏం అనొద్దు లైసెన్స్ ఇచ్చేసారన్నాక మాట్లాడక ఊరుకున్నారు లేకపోతే అంత మునిపోయితే నేను గొలుచువోడు బాబు సాధించేవాడు షాప్కి వచ్చేవాళ్ళు ఎప్పుడైనా నీకు ఇప్పుడే వస్తాను ఇప్పుడే ఇస్తానని చెప్పి అలా ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారా నీ దగ్గర కూడా నేను ఇస్తాను వాళ్ళు మర్చిపోయి ఇవ్వపోతాను అమ్మమ్మ మేడం మీద పర్స్ మర్చిపోయామమ్మా అంటారు వాళ్ళు పాప నేను ఇస్తానని కదా వచ్చారు అని మనిషిని ఎలా నిమ్మ ఇస్తాను ఇస్తారు ఆ తర్వాత వాళ్ళు ఇలా ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారా పెద్ద అమౌంట్ ఏదైనా ఉందా అంటే ఎక్కువ ఎగ్గొట్టిన వాళ్ళు రోజు వచ్చి తీసుకుంటారు ఎక్కువ ఎగ్గొట్టి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఓకే ఇప్పుడు దాకా ఎంత పోయిందంటారు అట్లా పోతాయమ్మా ఏ రోజు నాకు ఎంత కొంత పోతానే ఉంటుంది ఈ మాయదారి ఫోన్లు వచ్చాయి కదా ముందు సిగరెట్ గాలి చేసిన టీ తాగేసేసి ఫోన్లు 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 మొదలు పెడతారు వాళ్ళే ఇస్తారు కదా పాప ఎంతకులే మాట్లాడేటప్పుడు మనం అడిగితే బాగోదు అనుకుంటాను డ్రైవ్ అని బండి వేసుకుని వెళ్ళిపోతారు ఇంకేం చేయ ఇన్ని సంవత్సరాల్లో నీకు కోరికలు ఏమైనా ఉన్నాయమ్మా ఇంకా నాకు ఏ కోరికలు ఏ కోరికలు లేవు పోయేటప్పుడు ఇంకా నాకు బొగబద్దలు ఇది ఏమిరా అని కూడా కోసలు ఏదిస్తే మాత్రం మనం పట్టుకెళ్తాం ఉన్నంతసేపు ఎవరిని అడగకుండా 10 రూపాయలు కాలం అలా గడిచిపోతే చాలు ఓకే అంతేగాని కోరికలు ఏమి లేవు నాకు అమ్మ మన కోసం చిన్న పాట పాడతారు అంటే వయసులో ఉన్నప్పుడు బాగా పాడేవారంట ఇప్పుడు కొంచెం ఏం పాడ వయసు వచ్చేసింది కాబట్టి చూద్దాం ట్రై చేస్తున్నారు సరే మన కోసం ఏ ఏ పాట పాడుతున్నావు ఇప్పుడు ఆ పాడమా నవ్వాలి పండగేరావాలి మా ఇంట కురవాలి పన్నేరు పాపాయి నవ్వాలి పండగేరావాలి మా ఇంట కురవాలి పన్నేరు నిద్రపో నిద్రపో ముద్దుల పాపాయి నిద్రపో పాపాయి నవ్విన పండగే వచ్చిన ప్రజల బతుకే కన్నీరు నిరుపేదల బ్రతుకే కన్నీరు నిద్రపో నిద్రపో నిద్దుల పాపాయి నిద్రపో కార్తీక మాసాన్ని కార్తీక మాసాన్ని ఆకాశ మార్గాన్ని కనివింది చేసెను జాగిల్లి కనివింది చేసెను జాగిల్లి నిద్రపో నిద్రపో ముద్దురపో పాయి నిద్రపో ఆషాఢ మాసాన్ని మేఘాలు శరలోని అల్లాడిపోయెను జాగిల్లి అల్లాడిపోయెను జాగిల్లి నిద్రపో నిద్రపో ముద్దురపో పాయి నిద్రపో ఇట్లా ఎంతమంది ఇట్లా మీ మనవళ్ళు మనవరాళ్ళని ఈ పాట పాడేదాన్ని మంచిగా నిద్రపుచ్చేదానా మీ వాళ్ళందరినీ జాలిగా పాడుకుంటాను పాట ఏం ఉచిపోతే ఈ కొట్టుకాడ పాడుకుంటాను పాడుకుంటా ఉంటావు పాటలు చిన్న పాట ఎవరు కనబడకుండా పాడుకుంటాను
ఓకే అమ్మా, నేను అడగకూడదులే కానీ అంకుల్ కంటే ముందు సంబంధాలు ఎంతమందిని చూసారమ్మా? ఎంతమందిని చూసావు? చాలా చూసావు. చాలా చుట్టాలు వచ్చి ఇష్టకు పోయి ప్రయాణం మొత్తం. ఓకే, ఇది అంకుల్ రాకముందు చాలా సంబంధాలు చూసావు. ఊళ్ళోనే కుదిరిపోయింది. కుదిరిపోయాక మా అమ్మ అమ్మగారు ఊరు అయితే పాప ఆవిడకి పుట్టింటోళ్ళు ఎవరు లేక పుట్టినోడు చెయ్యాలని ప్రేమగా చేసింది. ఓకే, చూడగానే అంకుల్ని మీరు కూడా చేసుకుంటారు? నేను చూడలేదు. చూడలే, చూడకుండానే పెళ్ళి చూడకుండానే ఒకరికొకరు చూపులేవు పెళ్ళయ్యేదాకా. నా పొట్ట మాత్రం పట్టుకెళ్ళేది. పట్టుకెళ్ళి ఈ అమ్మాయిని నేను చేసుకుంటాను, ఈ అమ్మాయిని చేయకపోతే నేను బండికుని తిట్టేసుకుంటాను అన్నాడా అంకుల్? అప్పట్లోనే నేను చూసి పెట్టి పెడితే నేను వద్దే అంటాను. నలుపు 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 చూస్తే ముందు వద్దనే దాన్ని బాగా నలుపు. ఓకే, ఎప్పుడు చూసానంటే పెళ్ళి అయిపోయాక తలంబ్రాలు బియ్యం అన్ని పోసేసుకున్నాక క్లాత్ తీశారు. ఒడిగట్టు బియ్యం జలనాకి వెళ్తాం చూడు, అప్పుడు బండి కదులుతూ లేదు. బండి కదలకపోతే బండి చక్రం ఎలా తోసుకుంటే తోడబెళ్ళి కూతురు మా వదిని మా అన్నయ్య. ఓకే, అప్పుడు నేను ఇలా బుర్ర ఉంచుకునే కదా ఏడుతూ ఎదవ చూసాం బుర్ర ఎలా ఉంచుకున్నదో అని ఇలా చూసాను. అది బాబు చాలా నలుగున్నాడు బాబు అనుకున్నాను. ఇగదప్పుడు ఇగదప్పుడు చేసుకున్న తర్వాత తప్పదు, ఇంక ఏం అనకూడదు, ఇంకా బాగోదు. ఓకే, మన రాత నడిచిపోయింది. పొద్దు నుంచి అమ్మమ్మని అట్లా చూశాను, అందరూ బాగా నవ్వుతూ. సంజయ్ గుట్ట పెట్రోల్ బంక్ కొంచెం ముందుకొస్తే అమ్మమ్మ షాప్ ఉంటుంది, ఎప్పుడైనా వచ్చి అమ్మమ్మని పలకరించండి. తెలిసిన వాళ్ళు, నాకు డబ్బులతో పని ఏమీ లేదు, ఈ బ్యాగు తీసుకొని తింటే నాకు సంతోషం, నాకు డబ్బులతో పని ఏమి లేదు. అదమ్మమ్మ థ్యాంక్ యూ సో మచ్, పొద్దున్న నేను అడగగానే నువ్వు నన్ను రిసీవ్ చేసుకొని నీ మొత్తం ఇంతసేపు నాతో టైం స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. ఎప్పుడైనా పంజాగుట్ట దగ్గరకు వస్తే పెట్రోల్ బంక్ కిందకి దిగా అమ్మమ్మ ఉంటుంది. నీ వీడియో చూసాను అమ్మమ్మ అని అమ్మమ్మ దగ్గర ఒకటి అల్లం చాయ్ సూపర్ పెట్టింది, బిస్కెట్స్ ఉంటాయి, మంచిగా టీ ఒక టీ తాగి అమ్మమ్మని పలకరించాలండి. నిజంగా ఇందాక ఒక ఆయన మాట్లాడారు, చిన్న అంటే 30-40 ఏళ్ళకే డిప్రెషన్కి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అని ఇందాక ఒక అంకుల్ మాట్లాడారు అమ్మమ్మ గురించి చెప్తూ. నాకు నిజమే అనిపించింది, 80 సంవత్సరాలు దాటినా సరే ఎవరి మీద ఆధారపడకుండా ఎవరికి చేయి చాపకుండా ఇంకా వాళ్ళ కొడుకు తాగి వచ్చి డబ్బులు లాక్కెళ్తున్నా అవి కూడా సహిస్తూ భరిస్తూ నలుగురితో నవ్వుతూ మాట్లాడుతూ హ్యాపీగా షాపింగ్ చేసుకుంటారు. ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ అయ్యా, మనం ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ అవ్వచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, మా ఆదాన్ టాకీస్ అండ్ తెలుగు ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి.